शक्तिपीठमुनि మొదలెడదామా? ఏయ్ కాలేజ్ స్టూడెంట్స్, హాయ్, హౌ ఆర్ యు ఆల్? అందరూ క్లాస్మేట్స్ తోనే వచ్చారు కదా, వేరే వాళ్ళు ఎవరిని ఎత్తుకొని రాలేదుగా ఇవాళ. మీ బండి వెనకాల ఎవరు ఎత్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మొన్న మధ్య బెంగళూరు లో ఏం జరిగిందో తెలుసా? పెట్రోల్ బంక్ లో ఒక ఆయన హెల్మెట్ పెట్టుకుని వాళ్ళ ఆవిడని కూడా తీసుకుని వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత వాళ్ళ ఆవిడ పక్కన నిలబడి ఉందంట. సరే, కొట్టించేసిన తర్వాత వెళ్ళిపోయి ఎక్కించాడంట. కానీ వాళ్ళ ఆవిడని కాదు, ఇంకెవరు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆవిడ అంటుందంట వెనకాల, ఏమంటే మన గల్లీ ఇది కాదు అది అది అని. మన గల్లీ ఇది కాదు అంటుంది ఎవరని చూస్తే, అప్పుడు ఇద్దరు షాక్ అయ్యారంట. వాళ్ళైనా హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడంట, వీళ్ళైనా హెల్మెట్ పెట్టుకుని ఉన్నారంట. ఈయన ఎక్కించేసుకున్నారు, ఆవిడ ఎలా ఎక్కారో నాకు అర్థం కాలేదు. అందుకనే నేనైతే మా ఆయనతో కారులోనే వెళ్తా, ఈ హెల్మెట్ ప్రాబ్లం ఉండదుగా. ఈ రోజు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన సెలబ్రిటీస్ రెడీగా ఉన్నారు, పిలిచేద్దామా? ఇండస్ట్రీని నడిపించడానికి చాలా మంది నటీనటులు ఉంటారు, కానీ ఇండస్ట్రీని పరుగులు పెట్టించాలి అంటే ఇలాంటి వాళ్లే ఉంటారు. వాళ్లే ఒక హేమ గారు, ఒక సమీర్ గారు, ఒక గిరిధర్ గారు. లెట్స్ వెల్కమ్ దెం. ఇంట్లో ఉంచలేక పడేశారు వెంటనే బయటికి. హేమ గారు, నువ్వు నేను ఒకే సీరియల్ నుంచి బయటకు వచ్చాం. అవునా? మీరు గారి డైరెక్షన్. నేను ఆ సీరియల్ కాదు, కానీ మళ్ళీ మనం కలిసి చేసాం. అంటే నువ్వు నాకంటే సీనియర్ అన్నమాట. కెమెరా ముందుకు వచ్చింది ఫస్ట్. అసలు కెమెరానే రాలేదు నేను వచ్చినప్పుడు. నేను వచ్చి నించున్న తర్వాత అప్పుడు వాళ్ళు కెమెరాని కనిపెట్టి, అది పెట్టండి అమ్మా, అమ్మాయి ముందర అని పెట్టారు. దిస్ ఇస్ కాల్డ్ కెమెరా అని చెప్పాను నేను అప్పుడు. మీరు ఎప్పుడు వచ్చారండి? మీరు లైట్స్ ముందర వచ్చారా? లైట్స్ ముందర వచ్చారా? 98 ఊరుకోండి, 89 అయి ఉంటది, 89 అయి ఉంటది. మీకు నాకు దేవుడు అదృష్టం ఇచ్చాడండి. ఏంటది? ఎప్పటికీ యంగ్గానే ఉంటాం. అంటే వీళ్ళిద్దరికి ఇవ్వలేదంటారా? చెప్పండి, మీరు మీ ఫిట్నెస్, మీ గ్లామర్, మీ యూత్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మీరు ఏం చేస్తూ ఉంటారు? సుమగారు షోస్ చూస్తుంటాం, సుమగారు షోస్ చూస్తుంటాం. ఈ మధ్య నేను డైలీ షోస్ తగ్గించాను కాబట్టి మీ గ్లామర్ తగ్గిందా? అవును, మీరు ఇంకొన్ని పెంచండి. వెరీ నైస్. నా గ్లామర్ తగ్గుతుందని నేను తగ్గించాను. మీరండి, మీరేం చేస్తుంటారు? అంటే యూత్ తెలుసుకోవాలనుకుంటున్నారు కదమ్మా. మీరే చెప్పాలి. ఏమా కన్నగా లేదా? ఎవడరా ఇక్కడ చెయ్యి టిట్ట అన్నాడు. మీరేం చేస్తుంటారు చెప్పండి. నేను ఏం చెయ్యను, ఎక్కువ ఆలోచించను, ఆలోచిస్తే ఏజ్ వస్తుందని భయం నాకు. నైస్ అండి, కరెక్ట్. మీరేం చేస్తారండి? ఇప్పుడే ఫ్రైడ్ రైస్ తిన్నాను, చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ మా తల్లిదండ్రుల నుంచి జెనెటిక్స్, అందువల్ల తప్పితే నేనేమి 7కి బిఫోర్ డిన్నర్ ఆపేయటం, ఫ్రూట్స్ తినడం అలాంటిది ఏం లేదు. ఇంకా ఎక్కువ క్వశ్చన్లు అడిగితే ఎమోషనల్ అవుతాడు, మన ఎమోషనల్ అవుతాడు. మన బాయ్స్ అండ్ గర్ల్స్, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. సమీర్ గారు ఈ మధ్య సినిమాల్లో కొంచెం తక్కువగా కనిపిస్తున్నారు, తగ్గించి కనిపిస్తున్నారు. ఎందుకు అంటే సిక్స్ ప్యాక్ పెంచిన తర్వాత ఇంకా నేను మంచి రోల్స్ లో కనిపిస్తాను అని చెప్పారు కదా. రెండు రెడీ, ఇంకా నాలుగు. జిమ్ కి వెళ్తుంటారా మీరు? ఏం చేస్తారు? వెళ్ళి చూస్తాం అన్ని, చూస్తాం అన్ని. సరే, అయితే ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రమ్ బిజినెస్ కాలేజ్ వచ్చారు, కానీ వాళ్ళు ఇలా కలిసిమెలిసి ఉండడం నాకు నచ్చలేదు. మిమ్మల్ని టీమ్స్ గా విభజించేయాలి కాబట్టి ఇక్కడేమో ఇద్దరు బాయ్స్ వన్ గర్ల్ వచ్చారు. హేమ గారు ఒక్కళ్ళు ఒక టీము, గిరిధర్ గారు మీరు ఇటు వచ్చేయండి, మీరు సమీర్ గారి టీం రండి. బాయ్స్ గర్ల్స్ మిక్స్ అయిపోయి ఉన్నారు, అబ్బా కుదరదు. బాయ్స్ సెపరేట్, గర్ల్స్ సెపరేట్, కమ్ ఆన్. సో అమ్మాయిల సైడ్ సపోర్టింగ్ టీం ఒకసారి గట్టిగా అరవండి. అబ్బాయిల గ్యాంగ్.
చూడడానికి ఇంత ఉన్నారు కానీ సౌండ్ మామూలుగా. అంటే అమ్మాయిలు చిన్నప్పటి నుంచి ఆ ప్రాక్టీస్ లో ఉంటారు, పెళ్ళైన తర్వాత మొగుడిని అరవడం ఎలా. సమాజానికి ఎవరి వల్ల ఉపయోగం ఇది క్వశ్చన్. ఏ గోల్స్ లేకుండా ఖాళీగా రోడ్డు మీద తిరిగే అబ్బాయిలకి మమ్మల్ని ఇంప్రెస్ చేసి పడేయాలన్న ఒక గోల్ ని ఇస్తాం. గవర్నమెంట్ పెరుగుతుంది, సాయంత్రం 6 అయితే చాలు గవర్నమెంట్ ఇన్కమ్ పెంచుతాం మేము. పొద్దు నుంచి 3 లైన్లు చదువుతున్నావు కదా, 3 లైన్లు చదువుతున్నావు కదా, పొద్దు నుంచి 3 లైన్లు చదువుతున్నాడు, రాత్రి 8 అయితే మిగిలిందంతా చదువుతాడు. సమాజం మావాలని అభివృద్ధి చెందక, ఎందుకంటే షాపింగ్ మాల్లు, బ్యూటీ పార్లర్లు, పానీపూరి బండ్లు, ఇట్లా మస్తు మంది మావాళ్ళు ఉంటారు ఇక్కడ. సమాజంలో మావాళ్ళనే ఉపయోగం ఎక్కువ ఉంటది, వాళ్ళ కంట్రోల్ లో ఉన్నట్టు నటించి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇంకో అమ్మాయితో తిరిగి సమాజాన్ని పెంచుతాం. ఎందుకో సమీర్ గారు చాలా ఎక్కువగా ఏకీభవిస్తున్నారు. మీరు కూడా ఏమైనా సమాజాన్ని పెంచే పనిలో ఉన్నారా? ఇంట్లో ఇద్దరు ఉన్నారుగా, ఇంట్లో ఇద్దరు ఉన్నారుగా. మా వల్ల లాభం ఏంటి అంటే గాలికి తిరిగే అబ్బాయిలు పెళ్లి చేసుకొని కంట్రోల్ లో పెడతాం, తాగుబోతులు కూడా కాకుండా కూడా చూసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగుబోతులు ఎందుకు చేసుకుంటున్నారు మరి, ఎందుకు చేసుకుంటున్నారు మరి? వీళ్ళని మారుస్తున్నాం, గాలోని మంచోల్ని చేస్తున్నాం. దీన్ని బట్టి మీ ఉద్దేశం ఏంటంటే తాగని వాడిని చేసుకోరు అంతేగా. మేము సమాజానికి ఎంత మేలు చేస్తామంటే మేము మేలు చేసినట్టు సమాజానికి కూడా తెలియదు. ఏంటమ్మా సమాజానికి తెలియనప్పుడు ఎందుకు మేలు, ఎందుకు మేలు? మీరు గుర్తించారు అంతే, మేము చేస్తాం కరెక్టే. నేను మొన్న సాయంత్రం వెళ్ళినప్పుడు కూడా అన్ని అయ్యే జరుగుతున్నాయి. సాఫ్ట్వేర్ లైన్ కి వెళ్తుంటే కూడా అంట అసలు మగాళ్ళకే రైట్ ఇచ్చాడు ఉఫ్ అనడానికి. అది కాదమ్మా, వాళ్ళు ఏదో సమాజ సేవ అంటుంటే వచ్చా. ఓకే మీరే కరెక్ట్, ఓకే మీరే కరెక్ట్. 10 నిమిషాల ముందు కట్టేసే ఏ పబ్ ముందైనా వెళ్ళి నిలబడు, నీకు అక్కడ ఒక శబ్దం వినబడుతుంది, జై సమీర్ జై సమీర్. ఇప్పుడు అంతా వార్మప్ అయిపోయింది కాబట్టి మీ టీమ్ మీ టీమే, మీ టీమ్ మీ టీమే. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే అక్కడ ఉండేటువంటి మన లేడీస్ గ్యాంగ్ మొత్తం అడగండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీరేమో మీ డకోటా డకోటా సారీ రెడీ మొదలెట్టేద్దాం. అమ్మాయిల గ్యాంగ్ వర్సెస్ అబ్బాయిల గ్యాంగ్, లెట్స్ స్టార్ట్. మనం ఫస్ట్ రౌండ్ మొదలెట్టేస్తున్నాము. ఈ మొట్టమొదటి రౌండ్ లో అమ్మాయిల టీము అబ్బాయిల టీము మీకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది సర్వే క్వశ్చన్స్. మేము రకరకాల ఏరియాల్లో బాగా తిరిగి కష్టపడి చింతల్ బస్తీ, నాగోల్, తార్నాక, చత్రినాక సర్వేలు కండక్ట్ చేసేసి కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ లాక్ చేయడం జరిగింది. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్పినట్టయితే ప్రతి సర్వే క్వశ్చన్ కి 3 ఆన్సర్లు ఉంటాయి, టాప్ ఆన్సర్ ఏంటో మీరు చెప్పాలి. అలా ఈ రౌండ్ లో ఎవరు ఎక్కువ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు ఇంకొకళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఫస్ట్ సర్వే క్వశ్చన్, ఎటువంటి సందర్భాల్లో మనం ఫుల్ జోష్ మీద ఉంటాము? ఏ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ కిస్ ఇచ్చినప్పుడు, సెకండ్ పెళ్ళాం ఊరెళ్ళినప్పుడు, 3 ఎగ్జామ్ రిజల్ట్స్ బాగా వచ్చినప్పుడు. లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హేమగారు అండ్ టీమ్ కమ్ ఆన్. నాకు రెండింటి మీద అనుమానం ఉంది, మా గర్ల్స్ తో అడుగుతా. ఏకి బికి మధ్యలో ఉన్నాను నేను, బి పెళ్ళాం ఊరెళ్తే. ఎటువంటి సందర్భాల్లో మనం ఫుల్ జోష్ మీద ఉంటాం అంటే ఈ జోష్ అనేటువంటి పదవే కనిపెట్టింది ఒక మగాడి కోసమా? అవండి, పెళ్ళాం ఊరెళ్ళినప్పుడు మొగుడు ఎంత జోష్ లో ఉంటాడు పెళ్ళం కూడా అంతే జోష్ లో. లాక్ చేసాము పెళ్ళాం ఊరు వెళ్ళినప్పుడు. ఇది కరెక్ట్ అయినట్టయితే మీరు వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. మా బజర్ పని చేయట్లేదండి, మేము ఫస్ట్ నొక్కాం, గిరిగారు నొక్కారు. ఫస్ట్ మైండ్ పని చేయాలి, తర్వాత బజర్ పని చేయాలి. అది మాకు చెప్పలేదు, ఓన్లీ బజర్ అన్నారు మీరు, బజర్ అన్నారు మీరు. ఇది కరెక్టా కదా చూద్దాం. ఫస్ట్ కిస్ అంటమ్మా, అప్పుడే
అబ్బాయిలు జోష్ ఎక్కువ ఉంటుందంట. ఓకే ఈ మూడిట్లో మీకు ఎప్పుడు జోష్ అనిపించిందండి? అదే ఆవిడ ఇచ్చిన ఆన్సరే. మౌడు చూద్దాము నెక్స్ట్ దానికి ఏం జరుగుతుందో. ఎటువంటి సందర్భాల్లో మనం అబద్ధాలు చెప్తూ ఉంటాము? వన్, ఎవరైనా ఏజ్ ఎంత అని అడిగినప్పుడు. టూ, ఫ్యామిలీతో ఉండగా సీక్రెట్ కాల్స్ వచ్చినప్పుడు. త్రీ, ఫ్రెండ్స్ అప్పడిగినప్పుడు. బాయ్స్ టీమ్ చెప్పండి. ఫ్యామిలీతో ఉండగా సీక్రెట్ కాల్స్ వచ్చినప్పుడు. ఏ ఎంతమంది బి చెప్పండి, ఎంతమంది బి? బి ఫిక్స్. అంటే ఫ్యామిలీతో ఉండగా సీక్రెట్ కాల్స్ వచ్చినప్పుడు. ఇది కరెక్టా కాదా చూద్దాం. ఫ్యామిలీతో ఉండగా సీక్రెట్ కాల్స్ వచ్చినప్పుడు అని సమీర్ గారు ఇంత కరెక్ట్ గా చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. దీన్ని మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఇప్పుడు ఫ్యామిలీతో ఉన్నారు మీరు, మీరు మీ ఆవిడ, అదిగోండి మీరు ఇద్దరే. గిరిధర్ గారు, మీరు సమీర్ వాళ్ళ ఆవిడ. ఎప్పుడు మా ఆవిడ గెడ్డ ఉంది, మా ఆవిడ గెడ్డ ఉంది. ఏమండి ఏమండి, ఆ ఫోన్ ఎవరండి? ఆర్డర్ పెడుతున్నా పిజ్జా అడిగావు, పిజ్జా అడిగావు. మరి పక్కకి వెళ్ళి ఆర్డర్ ఎందుకు, ఇక్కడ ఉండి చెప్పండి. మళ్ళీ చేస్తా అని చెప్పాను కదా. ఎందుకు అస్తమానం ఫోన్ కట్ చేస్తున్నావు? ఇంట్లో ఉన్నాను. ఏంటి ఒంట్లో బాలేదా? ఒంట్లో బాలేదా? ఏంటి ఇంట్లో ఉన్నాను అంటున్నారు, వేసుకోండి. అక్కడ నుంచి రైట్ తీసుకోండి మీరు, స్ట్రైట్ గా వస్తే, స్ట్రైట్ గా వస్తే సిగ్గివాడికి ఇంట్లో ఉన్నాను, బాత్రూమ్ లో ఉన్నానని చెప్పాల్సిన అవసరం ఉందా? అయ్యి బాబు. సరే వీళ్ళందరూ వెళ్ళిపోని తర్వాత చూసుకుందాం. నీకు పిజ్జా వద్దా? పిజ్జా వద్దు. ఇంకొద్దులే మింగే మింగే. యాక్చువల్లీ ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లాగానే ఉంది సమీర్. వెరీ నైస్, వెరీ వెరీ నాచురల్లీ డిపిక్టెడ్. అది నటన కాదు, నీకు నాకు కూడా తెలుసు కదా, వాళ్ళ వైఫ్ మన ఇద్దరికి ఫ్రెండే కదా. రోజు మా వాడు మేనేజ్ చేసేది ఇదే కదా. మా వాడు మాత్రం మేనేజ్ చేసింది ఇది కాదా? మీకు నిజంగానే సమీర్ వైఫ్ ఫ్రెండా? ఫ్రెండ్ అంటే ఎప్పుడో వదిలేసిందండి, యాక్సెప్ట్ చేసింది. వెండి దేశంలో ఉండే సగం మంది పెళ్ళాలు చేసే పనే అది. మూడో ప్రశ్న, సాధారణంగా మనం బాత్రూమ్ లో నుండి వచ్చేటప్పుడు ఏ వస్తువులు మర్చిపోతూ ఉంటాం? ఏ మొబైల్, బి జ్యువెలరీ, త్రీ టవల్. హేమా గారు, ఇప్పుడు తెలిసిపోయింది ఆవిడ బాత్రూమ్ లో మొబైల్ తీసుకెళ్తుందా లేదా. అంటే ఒక రాంగ్ ఆన్సర్ వచ్చింది గనక డెఫినెట్ గా మొబైల్ అనే అనుకుంటున్నాను. టవల్ బాత్రూమ్ లోంచి బయటికి ఎందుకు మర్చిపోస్తామో? ఏమో వచ్చేస్తే బయటికి. గిరి గారు చెప్పిన ఆన్సర్ కూడా కరెక్ట్. ఏంటి ఫ్లష్ కట్టడం మర్చిపోతే? నేను చెప్పలేదండి ఇది, నేను చెప్పలేదండి ఇది. సరే అయితే మీరు మొబైల్ అన్నారు, కరెక్టా కదా చూద్దాం. ఇది ఓకే. సో అలా మీకు ఈ రౌండ్ లో టై అయిపోయింది. మీకు ఒక పాయింట్, మీకు ఒక పాయింట్, అంటే సమానమైనటువంటి పనిష్మెంట్ రాబోతుంది ఇప్పుడు. అండ్ ద పనిష్మెంట్ ఈస్, ఇప్పుడు అన్నయ్య మూవీ స్పూఫ్. మీరే అన్నయ్య, మీకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, మీరేమో సౌందర్య గారు, మీకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, మీరు మీ బ్రదర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు ఎలా అమ్మాయిల్ని పడేయాలి ఏంటి అని. అక్క అక్క, ఆ ఎదురింట్లో దిగాడే నల్లగా పొడుగ్గా టీషర్ట్ వేసుకొని. నల్లగా పొడుగ్గా, నల్లగా పొడుగ్గా అతను అదోలాగా చూస్తున్నాను. ఏ వీడు చిరంజీవి, చిరంజీవి మీ ఆవిడకి కొడతాడు. నన్నే నన్నే మీకే, మీరే కొడుతున్నారు. ఓకే అదిగో ఆ బ్రౌన్ షర్ట్ వేసుకున్నారు కదా ఆయనే. దొంగ చూపులు చూస్తున్నాడు, దొంగ కోళ్ళు పట్టే లుక్. నువ్వేంటే? అవునక్క, రోజు నాకు కూడా సైట్ కొడుతుంది. అవునక్క, ఆ కళ్ళ జోడు వేసుకుని ఆ కళ్ళ జోడు నుంచి కనిపించినట్టుగా చేస్తున్నాడు, కనిపించినట్టుగా చేస్తున్నాడు. హలో మిస్టర్, రా బయటికి. మీ తమ్ముళ్ళు పెంచడం ఎలాగో చేతగల నీకు, ఇలాగైనా పెంచుతా అడ్డగాడిదిలాగా. ఏం చేస్తారు? మా చెల్లెలకి సైడ్ కొడుతున్నాడు ఆ దొంగ సూపు ముదరష్ట మీద ఆడు. ఇగో ఈ కళ్ళ జోడు పెట్టుకున్న నికృష్టుడు వీడు. అయినా సైడ్ కొట్టడానికి అమ్మాయిలో ఏముంది? వీళ్ళు మాత్రం ఏముంది, ఏముంది? ఏం చెప్పారు? ఇలారా ఇష్టం వచ్చినట్టు అలా వచ్చి అలా వెళ్ళిపోవడానికి ఇది అసెంబ్లీ. ఎందుకు మీరు నాగార్జున గారు లాగా యాక్ట్ చేస్తున్నారు? సుమా నీకు ఏజ్ అయిపోయిందని అర్థమైంది. ఈ చిరంజీవి నాగార్జున గారు పడుతున్నాడు, నాగార్జున గారు పడుతున్నాడు. అక్క చూడవే, నువ్వు ఉండగానే ఎలా మాట్లాడుతున్నావు? మాటలు మర్యాదగా రాని. మీరు ఫస్ట్ టైం నాకు చాలా అందంగా కనపడుతున్నారు.
ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? ఇవిడు కూడా బాను అక్క. ఓ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలాంటిదేనా చిచ్చి చిచ్చి? ఏం మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి నాకు చూపి. ఏం మాట్లాడలేదన్న. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగో సైడ్ కొట్టే ఒకసారి నాకు చూపించు. ఇప్పుడు ఎందుకులే అన్నయ్య, కరెక్ట్ దారిలో వెళ్తున్నావు లేదో తెలియడం. ఇది చదువుకునే మీ తమ్ముడు తెల్ల కాగితం లాంటి వాడనే ఏమి రాయకుండా ఇచ్చేసాడు. అలా కాదండి, అన్ని ఫీలింగ్స్ మీరే రాసుకోమని మీరే రాసుకోమని. ఇదే నాను నేర్పించిన సంస్కారం. నువ్వు కొంచెమే చూసు, మరి రెండో వాడు చూడు, వెళ్ళరా. ఇతను ఏమైనా ల్యాండ్ సర్వేకి వచ్చాడా? ల్యాండ్ సర్వేకి వచ్చాడా? ఒరే ఒరే, సరిగ్గా చూడరా. నువ్వు బాగాలేదు. మక్క ఉంది ఇక్కడ, నాకు మా అన్నయ్య ఉన్నారు. కాదా, వాళ్ళిద్దరు కలవనివరా మీరు? అసలు ఇద్దరిని కలవడానికి ఏంటి? వీళ్ళకి ఏముందని నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయడానికి? వీడి కలజోడు ఉంది, జర్కిన్ ఉంది, నాకు మంచి బట్టలు ఉన్నాయి. ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలి మీకు? వేసిన లైన్ చాలు, సరిగ్గా పెంచు. చదండిరా, మళ్ళీ క్లాస్ బిగుతా మీకు. సైట్ ఎలా కొట్టాలో నేర్చుకున్నారు కదా, దొరికిపోకుండా కన్ను ఎలా కొట్టాలో నేర్పిస్తాను. ఆల్రెడీ బయట తిరుగుతున్నారా? ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో ఉండొచ్చు కదా, ఇంట్లో ఉండొచ్చు కదా. తెలియలేదు ఆవిడ కూడా, తెలియలేదు ఆవిడ కూడా, తెలియలేదు. ఇప్పుడు నేను ఎలా కొట్టాను వాళ్ళకు? అన్న వెనక ఉండిపోయాను అన్న, కనపడలేదు కనపడలేదు. నీకు తెలియకూడదురా, వాళ్ళకు కూడా తెలియకూడదు ఎలా కొట్టావు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏం చేశాడు? వెనకాల నుంచి కొన్ని కొడుకుని అటు ఇటు తిరిగి వెళ్ళిపోయాడు. అయిపోయిందైతే రామ్మను. అయ్యయ్యో, ఎన్నిసార్లు చెప్పాలరా ఈవిడి? నిజంగానే సైట్ కొడుతున్నట్లేదు, సైట్ కొంటున్నట్టే ఉంది, సైట్ కొంటున్నట్టే ఉంది. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా సమానంగా ఉన్నాయి స్కోర్లు. రెండో రౌండ్ లోకి వెళ్దాం. ఈ రెండో రౌండ్ మేము సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ చూపిస్తాం. ఏ సినిమా వర్కింగ్ స్టిల్ లో గెస్ట్ చేయాలి మీరు. ఇది కూడా బజర్ రౌండే. మళ్ళీ రెడీయా? ఫస్ట్ వర్కింగ్ స్టిల్. అమ్మాయిల టీమ్ చెప్పండి సినిమా అంటే గెస్ట్ చేయండి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ ది 118 118. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అక్కడ ప్రభాస్ సీని గారు హీరోయిన్ తోటి నిన్న కళ్యాణ్ రామ్ గారు సుమ అడ్డ షోకి వెళ్ళి సుమ గారికి ప్రపోజ్ చేశారు మీకు తెలుసా అంటే, హీరోయిన్ గారు నవ్వుతూ ఈయనకి ఈ మధ్య బొత్తిగా టేస్ట్ లేకుండా పోతుంది. ఓకే, సో 118 కరెక్టా కదా, చూద్దాం. రైట్ ఆన్సర్, మీకు 1 పాయింట్ వచ్చింది. నెక్స్ట్ వర్కింగ్ స్టిల్ ప్లీజ్. ఆ సమీర్, నేను కొట్టాను, అబ్బాయి నేను కొట్టాను. మీకన్నా ఒక సెకండ్ ముందు వాళ్ళు కొట్టారు. ఇస్మార్ట్ శంకర్, ఇస్మార్ట్ శంకర్ అక్కడ వర్కింగ్ స్టిల్ లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? రామ్ గారు అంటున్నారు సుమ గారు చాలా గ్రేట్ అండి, చిన్నప్పటి నుండి చూస్తున్నా నేను ఆవిడ షోలని అన్నాడు. సుకుమార్ గారు ఏమో నవ్వుతూ, ఓ నాయన నీ చిన్నప్పటి నుండి ఏంద్రా, నా చిన్నప్పటి నుండి చూస్తున్నా ఆవిడ షోలని అన్నాడు. పూరి గారేమో, అరే మా తాతే చిన్నప్పటి నుండి చూస్తున్నారు రావి షోలని, మీరేంట్రా ఇంకా చూసేది అని. అయితే ఇక్కడ శర్మి గారు అంటున్నారు షోకి సమీర్ గారు వచ్చారు కదా, ఆయనతో ఏమైనా డైలాగ్ చెప్పిద్దామని అంటున్నారు. పూరి జగన్నాథ్ గారు ఉండి ఏది మామయ్య అనమ్మ అని ఒక డైలాగ్ ఇద్దాము, బాగుంటుంది అంటున్నారు. ద లెజెండ్ సినిమాలో ఏది మామయ్యను? ఏ ఏమైంది మామయ్య అనగానే దవడ పగిలింది నాకు, దవడ పగిలింది నాకు. ఆ సీన్ జరుగుతుంటుంది, ఏదమ్మా మావయ్య అని బాలకృష్ణ గారు అంటారు. అని తర్వాత నేను వెనక నుంచి ఇమీడియట్ గా వస్తాను, నన్ను వెనక చూడకుండా ఇట్లా కొడతారు. కొట్టిన తర్వాత సీన్ కంటిన్యూ చేసేసాం, మళ్ళీ ఆపితే మళ్ళీ వన్ మోర్ అంటే మళ్ళీ పడుతుందేమో. జనరల్ గా ఎవరిదైనా చెయ్యి బై మిస్టేక్ తగిలితే సారీ మా తగిలిందా ఏమైనా ఏమవ్వలేదు అంటారు కదా, బాలయ్యబాబు అలా కాదు. ఏవిరా పగిలిందా, ఏవిరా పగిలిందా. ఓకే, ఇది రైటా కదా, చూద్దాం. ఇస్మార్ట్ శంకర్, Ah!
ఫైనల్. ఎవరు లీడ్ లో ఉంటే వాళ్ళ అవతల టీం వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. మూడో వర్కింగ్ స్టిల్. ఏంటి అది, మీరు చెప్పండి సినిమా పేరు ఏంటి? మీరేమంటున్నారు? అతనిది దారేది. సరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అక్కడ చెప్పండి. మీ అందంగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు బ్రహ్మానందం గారిని. బ్రహ్మానందం గారు అన్నారు ఫస్ట్ ఫేస్ ఉండాలని అంటారు. ప్రదీప్ గారు అంటారు ఇందులో ఇన్వాల్వ్ చేయలే బెటర్ అంటారు. దగ్గర మైక్ తీసేసుకోండి, మైక్ తీసేసుకోండి. ఈ సీన్ లో హీమ గారు బ్రహ్మానందం గారితో మీరు చాలా అందంగా ఉన్నారు మహేష్ బాబు గారి కంటే. అంటే బ్రహ్మానందం గారు నాకు ఆల్రెడీ ఒక టోపీ ఉంది, ఇంకో టోపీ పెట్టకు అన్నారు. యాక్చువల్ గా అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? బ్రహ్మానందం గారు హేమ గారి తోటి మీరు నన్ను తలెత్తుకుని ఎలా చేశారు. ఓకే, ఇది కరెక్టా కాదా చూద్దాం. మీకు ఈ రౌండ్ లో 2 పాయింట్స్, మీకు 1 పాయింట్ రావటం వల్ల మీకు పనిష్మెంట్. పనిష్మెంట్ ఏంటి అంటే మీకు స్వయంవరం జరుగుతుంది. కుర్రాళ్ళు ఇక్కడ స్వయంవరానికి వస్తూ ఉన్నారు, మీరు రకరకాల పోటీలు పెడుతూ ఉన్నారు. ప్రాపర్టీస్ ఎవరు అక్కడ స్వయంవరానికి ఎంత మంది వచ్చారు? స్వయంవరంలో కొన్ని టెస్టులు ఉన్నాయి, ఆ టెస్ట్ నువ్వు పాస్ అయ్యావంటే ఈ రాయలసీమ అత్తగారికి అల్లుడవుతావు. టెస్ట్ నంబర్ 1, ఈ మిరపకాయలు తిను, తిని నీ కంట్లో నుంచి నిప్పులు నిప్పులు రావాలా? ఏది నిప్పులు కనబడట్లా, ఇంకో 2 తిను. నిప్పులు మీకు కనబడట్లే అక్క, ఈ పక్క వచ్చి చూడండి, ఈ పక్క వచ్చి చూడండి. ఏమంటావు అమ్మే, కుర్రాడు ఎలా ఉన్నాడు? కుర్రాడు దిట్టంగానే ఉన్నాడు గానమ్మా, నా పక్కన హైట్ సరిపడేమో అనిపిస్తుంది. ఏది ఒక్క పాలు ఇక్కడ వచ్చి నిలబడు. వీడిని కూడా తలెత్తుకునేలా చేయడం నా వల్ల కాదమ్మా. తర్వాత పుడుకు ఉన్నాడు చూడు. నేను సరిపోతానా నీ హైట్ కి? మా అమ్మతో మాట్లాడరాను ముందు. మీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే పూలే పెట్టి చూసుకుంటా, మీ రాజ్యానికి ఒక వారసుని. అయితే ముందు ఈ పచ్చగడ్డి భగ్గం అనిపించు. అగ్గిపెట్టలేదు, అగ్గిపెట్టలేదు. నువ్వు రాయలసీమ అల్లుడివేనా? పచ్చగడ్డి అగ్గి మండించాలి, అప్పుడు గానీ నువ్వు నా అల్లుడు అవ్వలేవు. మండించు. గడ్డి కూడా మీ కూతుర్ల వేడి లేదు, వేడి లేదు. నువ్వు అల్లుడుగా పనికిరావు, అయినా సరే అమ్మాయితో ఒకసారి మాట్లాడు. నన్ను పెళ్లి చేసుకుంటే నేను పువ్వులో పెట్టుకొని చూసుకుంటా. గడ్డిలో ఏం కాదా, ఎంతసేపు పువ్వులో పువ్వులో అంటావు? ఏ భైరెడ్డి, ఏమిటది, ఒక్కళ్ళు సరిగ్గా ఉండబడలా? మీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే కాలు కందిపోకుండా చూసుకుంటా. కాలు అట్టుకుంటావా? కందిపోకుండా అన్నావు కాబట్టి నీకు ఒక టెస్ట్ పెడతా. ఈ చింతపండు జ్యూస్ ముందు తాగు. ఎట్టు పోయింది, అట్లా రావాలా? ఒక్కసారి అమ్మాయితో వెళ్ళి ఒక తూరి మాట్లాడు. ఇంకేం మాట్లాడతాడమ్మా వాడు. కత్తిలాగుంది, కత్తిలా ఉంది అన్నావుగా, ఇదిగో కత్తి తిప్పి చూపించు ఒకసారి. జట్టు బ్యాట్ పెట్టి దోమలు కొడుతున్నట్టు. ఒక తూరి అమ్మాయి దగ్గర నిలబడు. రోజు రాత్రి నాకు కుడుతుంది దోమ, రోజు రోజుకి పెరుగుతుంది నీపై ప్రేమ. ఇంకా ఆపు నీ డ్రామా. ఎవరు నచ్చలేదా మీకు? రాయలసీమ అల్లుడు అవ్వాలనుకుంటే ముందు రక్తంతో అభిషేకం చెయ్యాల. ఇదిగో రక్తం తీసి తిలకం దిద్దుకో. వెరీ నైస్, ఐ గాట్ ఎ గ్రేట్ ఛాన్స్. రక్తము వద్దు, మీ అమ్మాయి వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. మీరు సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అమ్మా. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది, థర్డ్ రౌండ్ లోకి వచ్చేసాం. ఈ మూడో రౌండ్ డమ్ షరేడ్స్ రౌండ్. ఇటువైపు ఇద్దరు ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకళ్ళు, చెప్పడానికి ఇంకొకళ్ళు. మరి మీ వైపు ఒకళ్ళని ఎవరైనా మీరు పిలుచుకోండి మీ అమ్మాయిల టీమ్ లో నుంచి. ఎవరు బాగా ఆడతారు? అదా అదా అదా.
సో ఈ రౌండ్ లో వెనకాల కొన్ని పోస్టర్స్ చూపిస్తాం. అవి జంతువులై ఉండొచ్చు లేకపోతే మనుషులై ఉండొచ్చు. ఈ రోజు మాత్రం మేము వెహికల్స్ ఇస్తున్నాం. ఆ వెహికల్ శబ్దం ఇక్కడ నించున్న వాళ్ళు చేసినప్పుడు యువతల వాళ్ళు ఆ వెహికల్ ఏంటో గెస్ చేయాలి. ఓన్లీ వెహికల్ శబ్దం చేయాలే తప్ప నాలుగు చక్రాలు ఉంటాయి, రెండు చక్రాలు ఉంటాయి, గాల్లో వెళ్తుంది, కింద వెళ్తుంది ఇలాంటి క్లూలు ఏమి ఇవ్వకూడదు. ఇస్తే అది నాట్ కౌంటెడ్. ఒక్కొక్క టీమ్ కి 2 మినిట్స్ టైం ఇస్తాం. ఎవరైతే ఎక్కువగా ఆన్సర్స్ చెప్తారో ఆ టీమ్ విన్నర్. సో ఫస్ట్ వీళ్ళతోనే మొదలు పెట్టేద్దాం. ఓన్లీ సౌండ్లు మాత్రమే సమీర్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెప్పండి. ఫ్లైట్. స్కూటర్. బైక్. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఇది ఆటో అండి. దరక్ 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 దరక్. ట్రైన్. కరెక్ట్. ఇంకా మిగిలినటువంటి ఈ నాలుగు సమీర్ ఇటు వస్తాడు, మీరు అటు వెళ్తారు. ఓకేనా? ఓకే అండి. ఇదేదో బానే ఉంది బా. ఓకే రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏంటది ఏంటది? ఓన్లీ ఆరన్. నేను ఎప్పుడు వినలేదు ఈ సౌండ్. గేదా గేదా. ఓకే, నెక్స్ట్ పిక్చర్. అది బస్సు సమీర్. సమీర్ అది బస్సు. ఓ ఓ, ఎట్ల పోయింది? నెక్స్ట్ నెక్స్ట్ పిక్చర్. బైక్. స్కూటర్. ఏంటది? ఇంకొకటి ఫైర్ ఇంజిన్. సమీర్, మీ టీం 5 చెప్పారు. హైలైట్ ఏంటంటే మీ ఫైర్ ఇంజిన్ హైలైట్. బస్సు ఎలా చేశారండి మీరు? బస్సు అదే, నైట్ సర్వీసులు వెళ్తాయి కదా, అన్ని ఆరు బయట తిరుగుతున్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు హేమ గారు అటువైపు వాళ్ళు 5 చెప్పారు. చూద్దాం మీరు ఎన్ని చెప్తారు. ఏంటమ్మా నీ పేరు? కీర్తన. కీర్తన, పాట పాడు. పాటలు వద్దు సార్, అందరు వెళ్ళిపోతారు. ఓకే, మాకు కూడా కావాల్సిన అదే. రెడీ? ఓకే, హ్యాండ్ ఫస్ట్ పిక్చర్ అయిపోయింది. చచ్చింది గొర్రె. ఓకే, నెక్స్ట్ పిక్చర్. బెల్ ఇది. ట్రింగ్ ట్రింగ్. సైకిల్. దాని తర్వాత అలాంటిదే ఇంకొకటి. స్కూటీ. ట్రింగ్ ట్రింగ్. ఆ స్కూటీ. ట్రింగ్ ట్రింగ్. ఆ స్కూటీ. సైకిల్ చెప్పావు కదా, అలాంటిదే ఇంకొకటి. ఎలక్ట్రిక్ సైకిల్. సైకిల్ లాంటిది ఇంకొకటి. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఇది రిక్షా అమ్మా. రిక్షా. గుర్రబండి. స్కూటీయా. గట్టిగా వస్తుంది హారన్. టాటా టాటా టాటా. లారీ. మళ్ళీ చేయమ్మా. అంబులెన్సా? పోలీస్. ట్రైనా? కాదు. స్పోర్ట్స్ కారు. చేయమ్మా, చేయి, సౌండ్ చేయి. హేమ గారు వాళ్ళు 5 చెప్పారు, అలాగే మీరు కూడా 5 చెప్పడంతో స్కోర్స్ సమానం అయిపోయాయి. కంగ్రాట్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లోకి వెళ్లే ముందు కొంచెం రిలాక్సేషన్. రిలాక్సేషన్ కాబట్టి ఇప్పుడు కొంచెం పర్సనల్ విషయాలు అది మాట్లాడుకుందాం. పర్సనల్ అనగానే ఫోన్ దాచేస్తున్నాడు కింద.
నో పర్సనల్స్ ప్లీజ్. విల్ ఓన్లీ టాక్ అబౌట్ హేమా గారు పర్సనల్స్. హేమా గారు, మీరు సురేఖ వాణి గారు అలాగే రఘుబాబు గారు మీరందరూ ఎక్కువగా కలుస్తూ ఉంటారు కదా, సో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తారా? చాలా అసలు, కాకపోతే ఒకటి రెండు అని కాదు, కానీ ఎప్పుడు కలిసినా అసలు ఒక ఫ్యామిలీ బాండింగ్ లాగా గోల గోలగా ఉంటది. అంటే ఇది పర్టికులర్ ఇది జోక్ ఇది ఉండదు. కెమెరాలు పెట్టేయాలి వీళ్ళు అక్కడ ఉంటే అక్కడ. అవి తిరిగిపోతాయి. కాకపోతే అన్ని ఎడిటింగ్ లో చాలా సెన్సర్లు చేయాల్సి ఉంటుంది. మొత్తం ప్రోగ్రామ్ ఎడిటింగ్ చేసిన తర్వాత కరెక్ట్ గా 40 సెకండ్స్ వస్తుంది. ఇంకా సురేఖ ఉందంటే పిచ్చ అల్లర్ అన్నమాట, గోళ ఎవరిని వదలదు, అందరిని ఆడేసుకుంటది. రఘుబాబు ఏమో చాలా సైలెంట్ గా ఇస్తాడు. మా జయలక్ష్మి ఉంది కదా, తను చాలా స్లో అన్నమాట. నేను చికెన్ తెచ్చానరా అంటే వాయిస్ కూడా అంతలో ఉంటది. మళ్ళీ సురేఖది చెప్పవే తొందరగా మింగే అలా ఉంటాయి అన్నమాట. గిరిధర్ గారు, మీరేమో చెన్నైలో ఉన్నారండి కొంతకాలం? లేను లేను, ఇక్కడే ఉన్నారు. 1 ఇయర్ చదువుతూ ఇండస్ట్రీని కొడదామని వెళ్ళాను, కొడదామని వెళ్ళాను కానీ వచ్చేసానండి. అయితే అక్కడ ఈలోపు అక్కడ రజనీకాంత్ గారు, విజయకాంత్ గారు ఇలా చాలా మంది వచ్చేసారు కాబట్టి గిరిధర్ గారు ఇటు వచ్చేసారు. అవును, అక్కడ ఏదో థియేటర్ లో ఇన్సిడెంట్ జరిగిందంట. మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకటే టికెట్ మీద సినిమా చూడడానికి వెళ్లారు, ఇలా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది. అది ఓకే అండి, ఎలా మీరు? మా వాళ్ళు ఇట్లా మొత్తం ఇలా వేసుకొని తిరుగుతూ ఉంటారు అనమాట, ఈ పట్టండి రా ఇది పట్టండి రా అని. అలాగా సమీర్ గురించి ఏమేమి ఉన్నాయో అక్కడ తెలిస్తే షాక్ అవుతారు. డిగ్రీ చదువుతూ తమిళ ఇండస్ట్రీ అప్పుడు అక్కడ ఎక్కువ ఉందండి. తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు కూడా అక్కడే ఎక్కువ ఉంది, తెలుగు ఇండస్ట్రీ అక్కడ ఉంది. అయితే ఆర్టిస్ట్ గా ట్రై చేస్తూ డిగ్రీ చేద్దామని వెళ్ళా. వెళ్తే సఫైర్ థియేటర్ అని ఉందండి, అక్కడ ఒక టికెట్ కొంటే మీరు సాయంత్రం వరకు బయటికి రాకపోతే అక్కడే ఉండొచ్చు, ఎన్ని సినిమాలన్నా చూడొచ్చు. అలాగా ఆ సినిమా ఒక షోలోనే చూస్తుంటుంటే ఒక అతను నన్ను ఐడెంటిఫై చేశాడు. నేను నమ్మాను, లుంగీలు కట్టించి ఐ కట్టించి ఒక 10,000 ఆ రోజుల్లో ఖర్చు పెట్టించి కొన్ని రోజులు జర్నీ చేశాడు. నిన్ను పెట్టి వన్ వన్ పూకల్ అన్నాడు. ఆ జర్నీ చేసిన తర్వాత ఆడు గాయబ్. వెంటనే నేను ప్యాకప్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసి ఇక్కడ ఈ ట్రైలక్ బ్యాచ్. త్రివిక్రమ్ గారు, మీరు, సునీల్ గారు, అందరూ మీరు కూడా రూమ్మేట్స్ అండి? నేను, ఆర్పి పట్నాయక్ గారు రూమ్మేట్స్. కొంతకాలం త్రివిక్రమ్ గారు, ఆర్పి పట్నాయక్, సునీల్ రూమ్మేట్స్. ఆర్పి సునీల్ వాళ్ళు యాక్టింగ్ వర్క్షాప్ వచ్చారు, నువ్వు రాలేదు అప్పుడు? అంటే ఆయన ఫస్ట్ బ్యాచ్, నేను సెకండ్ బ్యాచ్. రాజీవ్ మేమందరం ఫ్యాకల్టీ. మీరేం నేర్పించారు సమీర్ గారు? మాస్టర్ గారు, మేడం గారు ఏం చేయాలో నేర్పించారు. రాజీవ్ నేను ఏం చేయకూడదో నేను. సమీర్, ఇది అడగొచ్చు అడగకూడదు అని వద్దు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తో ప్రమోషన్ ఈవెంట్ కి ఏదో వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అది అడుగుదామని. అంత ఎంత రిలాక్స్ అయ్యాడు చూడు. ఏం జరిగింది సమీర్? ఏదో ప్రమోషన్స్? లెజెండ్ సినిమాకి సక్సెస్ టూర్ ఉంటుంది కదా, సక్సెస్ టూర్ కి వెళ్ళినప్పుడు ముందర బస్సు ముందర చూస్తే జనాల సముద్రం అన్న, అంత దూరంలో థియేటర్ గేట్ ఉంది, ఆ గేట్ లోపలికి వెళ్ళాలి. నేను ఉండకుండా, బాబు ఇక్కడ నుంచి మీరు ఆ గేట్ దాకా వెళ్ళాలి, ఎలా వెళ్తారు బాబు ఈ జనాల్లో, చూస్తావా ఎలా వెళ్తారో అని డోర్ తీసి తోసేసారు. చికాయితం మడత పెట్టి పారేసినట్టు అయిపోయింది అక్కడ దాకా వెళ్ళే లోపల. నాకే ఇలా అయిపోయిందంటే ఇంకా ఆయన పరిస్థితి ఏంటి చూద్దామని చెప్పి నేను అక్కడ మొత్తం మీద ఏదో గేట్ లోపల తోస్తారు నన్ను, అక్కడ వెయిట్ చేస్తున్నాను. బాలబాబు డోర్ తీసి ఒక అడుగు ఇలా కిందకి దిగారు, అంతే. సముద్రం విడిపోయినట్టు ఇలా విడిపోయారు అందరూ. ఇటొక లుక్కు, ఇటొక లుక్కు, ఇటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు ఇలా నడుచుకుంటూ వచ్చారు అంతే. ఆయనకి ఒక్కడికే చెల్లుతుందేమో ఇది. దట్ ఈస్ బాలయ్య. అలాగే మీకు ఎన్టీఆర్ గారితో ఉండేటువంటి రిలేషన్షిప్ చెప్పండి, ఆయన మిమ్మల్ని గిచ్చుతారా కొరుకుతారా? మీ ఆయనకు కూడా తెలుసమ్మా ఇది. అలాగే మీకు తారక రత్న గారితో కూడా మంచి అనుబంధం ఉంది కదా సార్? బాబా ఎక్కడ కలిసినా పార్టీస్ లో కానీ బయట కానీ అమ్మా అమ్మా అమ్మా. అసలు అలా చూసిన అబ్బాయిని అలా చూడలేక నేను చూడడానికి కూడా వెళ్ళలేదు.
టీవీ కూడా ఆ న్యూస్ వస్తే నేను ఆపేసేదాన్ని నేను అసలు. అని అన్నారు, ఏదో స్టెంట్ వేస్తారు, అది ఈ మధ్య కామన్ అయిపోయింది కదా. వెళ్తాడు వచ్చేస్తాడు అనుకున్నా గానీ ఇలా అవుతుంది ఎక్స్పెక్ట్ చేయాలి. ఎనీవేస్ వి మిస్ తారక రత్న. ఓకే, సో ఇప్పుడు ఒక థంబ్ నెయిల్ రౌండ్ అండి. ఈ థంబ్ నెయిల్ రౌండ్ అదిగో మన వాళ్ళ కోసమే. అరే మీ ఇష్టం వచ్చినవి రాసుకోకండి, మేము ఇస్తున్నాం రాసుకోండి. ఇప్పుడు గిరిధర్ గారు మీకే, ఈ ఇద్దరులో కామెడీ హ్యూమర్ బాగా ఉన్న డైరెక్టర్ ఎవరు? ఏ త్రివిక్రమ్ గారు, బి సీను వైట్ల గారు? నువ్వు అంత ఆలోచిస్తున్నావా? నువ్వు ఏది చెప్పినా నీకు మ్యాటర్ ఉంటది. సీను వైట్ల గారు. ఓకే, నేనేం చెప్పట్లేదు, రాసుకుంటాడు రాసుకుంటాడు. వీళ్ళల్లో ఎవరి నటన చూసినప్పుడు మీకు నవరసాలు నాట్యం వేస్తున్నట్టుగా అనిపిస్తుంది? ఏ సమీర్ గారు, బి హేమ గారు? నేను రసం మాత్రం బాగా పెడతా, మిగతా రసాలు ఓకే. సమీర్ గారు, ఇప్పుడు మీకు వీళ్ళల్లో తమ యాక్టింగ్ తో ఆ సీన్ కి మరింత వాల్యూ తీసుకురాగల హీరో ఎవరు? ఏ ఎన్టీఆర్, బి రామ్ చరణ్? తారక్. ఎన్టీఆర్. రామ్ చరణ్ అడిగినా ఇదే చెప్తా. సమీర్ చెప్పినటువంటి ఈ వాక్యాలకి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలా స్పందించారో చూద్దాం. ఇవ్వద్దు ఇచ్చావా? వీళ్ళల్లో ఎవరు అసలు మీ టాలెంట్ కి కాంపిటీషనే కాదు? ఏ గిరిధర్ గారు, బి హేమ గారు? గిరిధర్ గారు. అంటే ఇందాక మీకు నవరసాలు లేవని చెప్పాడనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హేమ గారు మీకే, ఈ ఇద్దరు ఫ్రెండ్షిప్ కి బాగా వాల్యూ ఇచ్చే పర్సన్ ఎవరు? ఏ సురేఖ వాణి గారు, బి రజిత గారు? సురేఖ ఆబ్వియస్. రజిత గారు, రజిత గారు. వెంటనే దీని పక్కన రజిత గారిది కన్నీటి చుక్కలు మూడేసి ఒక ఫోటో పెడతాడు. హేమ గారి మాటలకి రజిత గారి పరిస్థితి ఎలా ఉందో చూడండి, అనగానే కన్నీటి చుక్కలు. ఈ ఇద్దరులో మీకు స్క్రీన్ మీద చూడడానికి చాలా బాగా అనిపించే పర్సన్ ఎవరు? ఏ సమీర్ గారు, బి గిరిధర్ గారు? నేనేం చెప్తాను అనుకుంటున్నావు నువ్వు, చెప్పవా? ఇద్దరు పెద్ద గేమ్. ఏం పర్లేదు, ధైర్యంగా చెప్పండి. దీనికి కూడా ఆ తర్వాత థంబ్నైల్ గిరిధర్ గారు ఏడుస్తూ మూడు చుక్కల నీళ్లు. హేమ గారి మాటలకి గిరిధర్ గారి ఆరోగ్యం విషమం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను సుమా అడ్డా అని ఎప్పుడైతే మొదలు పెట్టానో, వీడు మా బామ్మ దగ్గర పనివాడు, అలాగే వాచ్మెన్, వీళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. నేను అక్కడే వచ్చావేంట్రా ఇవాళ? ఇలా వాచ్మెన్ మీరు పిలిస్తే రాడు మేడం, నేను పిలిస్తేనే వస్తాడు. రాజాది రాజా, విస్కీ రాజా వచ్చేస్తున్నాడా? హో, ఎవరు నువ్వు? రజని. లగ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  కాదు, నువ్వు లేకి 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 లేకిగా ఉన్నావు అసలు. మీకు అర్థం కట్లే, పందులే గుంపుగా వస్తే సింహం సింగిల్ గా వస్తుంది. మరి నువ్వెందుకు సింగిల్ గా వచ్చావు, వెళ్ళి గుంపుగా రాపు. ఇంకా రజనీకాంత్ని నమ్ముతున్నా? ఒక్కసారి అటు చూడు బే, ఇటు చూడరా కెమెరాకి వెళ్ళి. లలిత కళల మీద పట్టుందా? మా మహారాజుకి లలిత కళల మీద చాలా పట్టున్నది. అవును, లలితని పట్టుకున్నా కళను వదిలేశా, కళను వదిలేశా. లలిత కళలు అంటే అయి కాదు మహారాజా, లలిత కళలు అంటే సంగీతం మీద ఏమైనా పట్టుందా అని. నిలవదే మది నిలవదే, ముందు బాటిలు చూస్తే ఉలకదే, మది పలకదే, పెగ్గు గొంతుల పోస్తే, పెగ్గు గొంతుల పోస్తే. బారులలో దారులలో మందు గంధాలు పూసెనుగా, దినం ఒక బ్రాండీ తాగిన విధమున మందు విడి మనగలనా. హేమా గారు అమ్మాలే, పెద్ద బొమ్మాలే. చంద్రముఖి, గుణశేఖర్ ఎక్కడా? ఆ గుణశేఖర్, చంద్రముఖి నిన్ను కిటికీలోంచి చూసింది. మీరిద్దరు రోమాన్స్ లో ప్రేమలో పడి మంచి ఒక సాంగ్ డాన్స్ ఇస్తున్నారు, అప్పుడు నేను వచ్చి కత్తితోటి ఒక్క వేటేస్తా, మీ మెడ తెగిపోతుంది. వేర్ ఇస్ ద డాన్స్?
చంద్రశేఖర్ నరికిందిరా. ఏమైంది సుమసేన? గుణశేఖర్ చంద్రముఖి ప్రశాంతంగా నాట్యం ఆడుతూ ఉంటే అక్కడకొచ్చినటువంటి ఈ దుర్మార్గుడు వాళ్ళ నాట్యాన్ని డిస్టర్బ్ చేశాడు, అందుకే నేను అతని వేలు నరికేశా. నాట్యాన్ని డిస్టర్బ్ చేస్తే నరకాల్సింది వేలు కాదు తల. ఇది తొండి, తొండి ఇది తొండి కాదు, ఇది సుమ అడ్డ. బయలుదేరి నువ్వు ఇక్కడ నుంచి. ఇంకా రాజాది రాజా. ఒకే ఒక రీజన్ తో నేను వదిలేస్తున్నాను. ఆస్కార్ కి వెళ్ళినటువంటి ఆ డైరెక్టర్ గారి పేరు నీకు పెట్టారు కాబట్టి, లేకపోతే ఈ పాటికి నువ్వు మాడి మశానం అయిపోయేవాడి. బయలుదేరండి ఇద్దరు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. అమ్మాయిలు అబ్బాయిలు మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పోటీలో ఫైనల్ రౌండ్ పైన నుంచి వేలాడ తీయడానికి మీ టీం నుంచి ఒకళ్ళు, మీ టీం నుంచి ఒకళ్ళు ఉండాలి. అమ్మాయి బదులు అబ్బాయి వస్తున్నాడు, మరి ఎవరో సెలెక్ట్ చేయండి మీ తరపున. ఓకే, కమ్ ఆన్, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. సంజయ్ బాయ్స్ సమీర్ మీ టీం, సాయి హేమ గారి టీం. ఓకే, సో సంజయ్ ని సాయి ని పైకి పంపించండి. ఈ లాస్ట్ రౌండ్ లో తేలిపోతుంది ఎవరు విన్నర్స్ ఆఫ్ ద గేమ్ అని. క్వశ్చన్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అని దాని మీద బజర్ ఎవరు ఫస్ట్ నొక్కుతారు వాళ్ళు క్వశ్చన్ సెలెక్ట్ చేయొచ్చు. ఇలా రెండు చేతులు వెనక్కి పెట్టుకోండి, నేను 1 2 3 గో అంటాను. ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారు, అంటే గిరిధర్ గారా బజర్ ఇన్ఛార్జ్? నేను. సరే, అయితే గిరిధర్ గారి చేతులు వెనక్కి, రెడీ 1 2 3 గో. సరే, ఆయనకి ఆప్షన్ ఇచ్చేసారా క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవడానికి? ఆడవాళ్లు జడలో పెట్టుకునే పువ్వుల పేర్లు చెప్పండి, మనం తినేటువంటి కాయగూరల పేర్లు ఇంగ్లీష్ లో చెప్పండి. జర్నీ చేసేటప్పుడు మనం ఏమేమి సర్దుకుంటూ ఉంటాము, అంటే 30 సెకండ్స్ లోపల ఈ ఇద్దరులో ఎవరు ఎక్కువ చెప్తారో వాళ్ళు విన్నర్ అవుతారు అన్నమాట. క్వశ్చన్ ఏది సెలెక్ట్ చేసుకుంటారో చెప్పండి ఫస్ట్. జర్నీ చేసేటప్పుడు ఏమేమి సర్దుకుంటాం? సరే, సంజయ్ ఎన్ని చెప్తాడు? సంజయ్ 10 చెప్తాడు. సంజయ్ 10 చెప్తాను అంటున్నాడు, మరి మీ వాడు సాయి, సాయి బతికే ఉన్నా? సాయికి నిజానికి అంత పెద్ద స్ట్రింగ్స్ అవి అక్కర్లే, ఒక దారంతో కట్టి లేపేయచ్చు. సాయి 11 చెప్తానంటున్నారు, మీ వాళ్ళు ఎక్కువ చెప్తానంటే మీకు ఇస్తా. ఇంకా ఎక్కువ చెప్తావా? 15. డైరెక్ట్ గా 11 నుంచి 15 కలిపారు. 16 చెప్తాం. 16 ఒకటోసారి, 16 రెండోసారి, 17 ఒకటోసారి, 17 రెండోసారి, 17 మూడోసారి. ఓకే, సో సమీర్ ఇప్పుడు మీ టీం వాళ్ళు 30 సెకండ్ల లోపు జర్నీ చేసేటప్పుడు మనం ఏమేమి సర్దుకుంటాము అనేవి ఐటమ్స్ 17 చెప్తే మీరు విన్ అవుతారు, లేకపోతే హేమ గారి టీం వాళ్ళు విన్ అవుతారు. ఓకే ఓకే. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పేస్ట్, బ్రష్, సోప్, బ్యాగ్, పాయింట్, షర్ట్, చార్జర్, ఫోన్, హెయిర్ బడ్స్, నెక్కర్, బనీన్, జీన్స్ పాయింట్, నార్మల్ పాయింట్, ఫార్మల్ షర్ట్, ఫార్మల్ పాయింట్ అన్ని లేవు, బట్టలన్నీ కలిపి ఒకటే. నీ చడ్డీలు ప్యాంట్లు షర్ట్లు విడిగా చెప్పకు. షూస్, గాగుల్స్, వాచెస్, కడెమ్మ, యాక్సెసరీస్, 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 సాక్స్, సాక్స్. ఎంత కష్టపడి నేను లెక్కెట్టినా 14 దాటట్లా, నువ్వు చెప్పాల్సింది 17. ఇతనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే లూజ్ ప్యాంట్ టైట్ ప్యాంట్ ఏవో చెప్పాడు. ఆ పక్కన సాయి బతికే ఉన్నావా? వచ్చేయమ్మా సంజయ్ కిందకి. డబ్బులు పోయనే ఆ సాయి అది లాగు. సో సరదాగా ఈరోజు సుమ అడ్డాని వచ్చి ఎంజాయ్ చేసినటువంటి ఈ స్టూడెంట్స్ అందరికి, అలాగే సమీర్, అలాగే గిరిధర్ గారు అండ్ హేమ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. మేము విపరీతంగా ఎంజాయ్ చేసాం సుమా. ఈ షో కూడా ఎక్కడికో వెళ్ళిపోలేదు. మేము ఎక్కడికి వెళ్ళాం? మేము శనివారం 9:30 ఇక్కడే నిలబడి ఉంటాం. థ్యాంక్ యూ అండి, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సాటర్డే. గుడ్ నైట్, బై బై.